అయితే ఇక్కడ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు తాజాగా చూసుకుంటే చంద్రబాబు గారు పెంచిన 10 రెట్ల పింఛన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పడిందా అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అవినీతి సంపాదన మార్గాలు అనేవి పెరిగిపోయినాయి దానికి ఆయన కొన్ని ఇది కూడా చెప్పారు ఒకసారి బయట వింటే ఇది వితండవాదం ఏ విలంబ సొత్తాది ఎవడిచ్చాడు పింఛను నేను ఇచ్చాను 200 రూపాయల 10 రెట్ల పెంచింది నేను మీరిచ్చింది ముస్తి 250 రూపాయలు ఇచ్చారు దాన్ని మళ్ళా తీసేస్తారంట ఇంకో పక్కన మీరు చూస్తే అవినీతి డబ్బులు ఎర్ర చందనం డబ్బులు ఇసుక డబ్బులు లిక్కర డబ్బులు మందు నేను చూశాను మన ఊర్లో మీరు చూస్తే ఊర్లో ఉండే లిక్కర్ తాగరు కర్ణాటక లిక్కర ముద్దు మీ అందరికి సిగ్గుందా మీకు బుద్ధుందా మీకు పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటారా మీరు మొత్తం బార్డర్ అంతా కూడా తమిళనాడు లిక్కర్ పెట్టుకుని తెలంగాణ లిక్కర్ పెట్టుకుని ఒరిస్సా లిక్కర్ పెట్టుకుని కర్ణాటక లిక్కర్ పెట్టుకుని అమ్ముకుంటా ఉంటే మీకేమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ప్రెసిడెంట్ విస్కీ అవునా తమ్ముళ్ళు ఎక్కడా లేని రేటు తాగితే స్లోగా గోవిందా గోవిందా మీ ఆరోగ్యంతో ఆడుకునే దుర్మార్గుడు ఇంకొక పక్క పేకాట్లో డబ్బులు సంపాదిస్తారు తమ్ముళ్ళు జూదవాడు డబ్బులు సంపాదిస్తారు ఒక ఆయన అంటాడు తప్పే ఉంది ఆడాము పట్టుకున్నారు మళ్ళా వదిలిపెడతారు మళ్ళా ఆడుకుంటాం వీళ్ళు మనుషులండి అంటే మాటలు బాగుంటాయి ఈయన వినడానికి కాకపోతే ఈ లిక్కర్ అంశం తీసుకోవడం ఆయన ఇందాక అన్నట్టు ఎర్ర చందనం అంటే ఇంకా అక్రమ సంపాదన అనేది వస్తుందా రాష్ట్రానికి ఒక పక్కేమో అసలు ఆదాయ మార్గాలే లేవని ఒక పక్కన మనమే చెప్తున్నాం మనమే మాట్లాడుకుంటున్నాం ఈయన మాటలు కామన్గా ఏంటంటే ఇందాక ఇప్పుడు విన్న దాంట్లో అదే బుద్ధుందా సిగ్గుందా అసలు జ్ఞానం ఉందా ఏంటి అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఇప్పుడు ఏ మాటలు జగన్ అంటే ఏమంటారు అహంకారంతో అంటారు ఈయన మాట్లాడితే పెద్దరికంగా ఉంటుంది అంతే అక్కడ బేసిక్గా ఆయనకి బుద్ధుందో సిగ్గుందో ఈయనకి ఏది ఉందో అవన్నీ కూడా ఆ మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి ఆయనకి బుద్ధి లేకపోతే ఈయనకి బుద్ధి లేనట్టే ఆయనకి లేకపోతే ఈయనకి లేనట్టే ఇద్దరికి లేనట్టే అక్కడ బేసిక్ ఒకటేనండి మద్యం ఓపెన్ సీక్రెట్ నువ్వు చెప్పుకొని వైన్ ఇప్పుడు నీ దగ్గర బెల్ట్ షాపులు ఉన్నాయా ఇవి ఉన్నాయా బహిరంగ దాని పేరు ఏమంటారు పర్మిట్ రూమ్స్ ఉన్నాయా ఇప్పుడు లేవు కదా నువ్వు ఇదివరకు ఒక వైన్ షాప్కి ఓ 10 బెల్ట్ షాపులు ఓ 10 పర్మిట్ రూమ్స్ పోతా పోతా తాగిపోమని 10 మందిని పిలిచే పద్ధతి ఇప్పుడైతే అది లేదు కదా బ్రాండ్ల గురించి నీకు నాకెందుకు ఓ నాయకుడు తాగమని ప్రోత్సహించడం ఏంది తమిళనాడుది కాదు ఆంధ్రాది తాగు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు కింగ్ఫిషర్ అంటే ఏమన్నా ఎక్కడి నుంచి ఉంటుందా ఏంటి వాడు విజయ్ మాల్యాదో లేకపోతే కనుక ఇంతకుముందు ఆదికేశ్వర నాయుడు ఎక్కడ కాంట్రాక్టరు వీళ్ళ తరపున ఎంపీగా చేసిన ఆదికేశ్వర నాయుడు కర్ణాటక కాంట్రాక్టర్ కదా లిక్కర్ ఏ రాష్ట్రందో ఏందో ఎవడికి అనవసరం ఇక్కడ రాష్ట్రానికి డబ్బులు వస్తాయి లేదు నువ్వు దాగితే డబ్బులు వస్తాయి ఇదివరకు బాటిల్కి 100కి 10-25 రూపాయలు వస్తాయి ఇప్పుడు 50 రూపాయలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే రేట్లు భారీగా పెంచారు దానికి ఓపెన్గానే చెప్తున్నాడు ఏం దాచుకోవట్లేదు కదా దొంగ లెక్కలేం లేదు కదా ఇప్పుడు ఆయనే తాగుతున్నాడు తాగితే చచ్చిపోతున్నారు ఎవడు సావట్లేదు కదా కల్తీ మద్యంతో చావులు ఏమైనా ఉన్నాయా ఇటిట్లలో లేవు కదా రెండు ఇంకోటి అప్పుడు కల్తీ మద్యంతో చచ్చిపోయారు కదా మంగళగిరి దగ్గరే కదా చచ్చిపోయింది తూర్పుగోదావరి జిల్లాలో చచ్చిపోయారు వైజాగ్లో చచ్చిపోయారా మరి ఓపెన్గానే నువ్వు పెట్టించినప్పుడు ఎట్ట చచ్చిపోయారు ఇప్పుడు అట్ట లేదు కదా ఇంకోటి ఎవరు ఎవరు ఇప్పుడు షాపులు నడుపుతుంది గవర్నమెంట్ నడుపుతుంది టైమింగ్ ప్రకారమే నడుస్తుంది కదా చాటుకు ఉంటే దొరకచ్చాము ఎప్పుడు దొంగతనం చేసేవాడు ఎప్పుడు ఉంటాడు దొంగతనం చేస్తే అది ప్రభుత్వం చేయించినట్టు కాదు కదా వ్యభిచారం ఎప్పుడూ ఉంటుంది ఆ వ్యభిచారం ఏదో ముఖ్యమంత్రులు చేపిస్తారని కాదు కదా జరిగేటువంటిది బట్ బేసిక్గా ఫెయిల్యూర్ ఎప్పుడు అంటే టోటల్గా గందరగోళం అయిపోతుంది అట్లయితే లేదు కదా ఇప్పుడు లిక్కర్ది కాబట్టి లిక్కర్ది అది ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా మంచి స్పీకర్ అయ్యారు సరదాగా వెళ్ళయించగలిగేటువంటి స్పీకర్ అయ్యారు ఈయన కాబట్టి సొంత పార్టీ వాళ్ళు వెళ్ళేస్తారు అవతల వాళ్ళు నవ్వుకుంటారు అది అంతే కామన్గా రెండో పాయింట్ ఏంటంటే అక్రమ మార్గాలు అక్రమ మార్గాల గురించి ఇంతకుముందు కూడా ఎర్రచందనం అదే కదా మనం చెప్పింది మనం ఎందుకని అరెస్ట్ చేయలేకపోయాం గంగిరెడ్డిని అరెస్ట్ చేసాం
మరి ఎర్రచందనం ఆ తర్వాత జరిగిందే జరగలేదంట. స్మగ్లర్ ఎప్పుడూ ఉంటాడు, దొరికినప్పుడు కాల్చేవతలు పడేయాలా. అప్పుడు కాల్చారు కదా, కాల్చిన తర్వాత ఆగిందే, 12 మందిని కాల్చారు కదా తమిళనాడు వాళ్ళని. ఇప్పటికే తమిళనాడు వాళ్ళు అప్పటికే ఇప్పటికే తేడా ఏందిరా అంటే, ఇంతకుముందు దొంగకు 300 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 3000 ఇస్తున్నారు. వాళ్ళకే అప్పుడు చెప్తున్నారు బాధ్యత. అట్లాంటి స్మగ్లర్లు దొంగతనాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయించినాయి అని చెప్పుకోవడం అంటే అదొక అమాయకత్వం. అప్పట్లో జరిగిన స్మగ్లింగ్ ఏమైనా ఏం చేయించినట్టు అప్పుడు, లేదా అప్పుడు జగన్ చేపిస్తుంటే చేతకానట్ట. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వినడానికి గొప్పగా కనిపించేవి, అంటే మన దగ్గర నుంచి డైవర్ట్ చేసుకునేటువంటి. ఇంకోటి అదే పెన్షన్ 1000 రెట్లు వేయించారు. ఇంతకుముందు 75 రూపాయలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెన్షన్, 200 రూపాయలు చేసింది రాజశేఖర రెడ్డి. అప్పుడు ఆయన 100 ఏంటి ఆటోమేటిక్, 75 నుంచి 250, 200 రూపాయలు ఈయన మళ్ళీ 200 నుంచి వేయి చేశారు. అది కరెక్ట్, ఈయనే చేసింది. దాని తర్వాత జగను పాదయాత్ర సందర్భంగా 2000 చేస్తానండి, అప్పుడు చివరిలో 2000 చేసింది కూడా ఈయనే, నో డౌట్. దాన్నే కదా ఈయన 3000 చేస్తానంటూ 250, 250 అని మళ్ళీ మార్చుకుంది. కాబట్టి పెరుగుతూనే ఉంటుంది అది. పెన్షన్ ఇవ్వకపోతే తప్పు, ఇంకోటి అంతకుముందు ఉన్న స్కీమ్ కంటిన్యూ చేయకపోతే తప్పు, చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకోటి అవి కాకుండా 10,000 రూపాయలు 15,000 25,000 ఇయ్యే కదా, వాటి గురించి చెప్పు అవి అనవసరంగా ఇస్తున్నాడు అని. అది ఎందుకంటే అదొక అంటే మన వాళ్ళని ఉత్సాహపరచడం, అవతల వాళ్ళని తిడతంటే బాగా ఉత్సాహం వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చంద్రబాబుని వైసీపీకి మీటింగ్లో తిట్టండి, విపరీతమైన ఉత్సాహం వస్తుంది. బీజేపీ మీటింగ్లో వీళ్ళిద్దరిని తిట్టండి, విపరీతమైన ఉత్సాహం వస్తుంది. కేడర్కు ఉత్సాహం, పబ్లిక్కి సంబంధం లేని వ్యవహారం.